ప్రతి ఇంట ఈ మాసం వరలక్ష్మి వ్రతం చేస్తారు. స్త్రీలకు సౌభాగ్యవంతమైనది, అపూర్వ ధనరాశులను ఇచ్చేది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారము పూజించి తరించమని చెబుతుంది. చారుమతి సకల విధి విధానాలతో వరలక్ష్మి వ్రతం పూర్తి చేసి తొలి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లు ఘల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగలాడాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే ముత్తైదువలంతా సర్వాభరణ భూషితులవుతారు. ఆ పట్టణమే ధన కనకములతో నిండిపోతుంది. ఈ వ్రతం చేసిన వారిని చూసిన సకల శుభములు సిద్ధిస్తాయని శౌనకాది మహర్షులు చెప్పారు. ఓకే, ఇంకా మనం పాట విందామా? నియమముతో శ్రావణ నోము నోతురు శుక్రవార శుద్ధ వేళ శుభము గోరుతూ, నియమముతో శ్రావణ నోము నోతురు శుక్రవార శుద్ధ వేళ శుభము గోరుతూ, నియమముతో వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములనే అందుకొందురు, నియమముతో వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములనే అందుకొందురు, పాల వెళ్ళి సిద్ధపరచి పూలు వేతురు పాల వెళ్ళి సిద్ధపరచి పూలు వేతురు, కలలు విరియ పీఠికపై కలిశముంతురు, నియమముతో శ్రావణ నోము నోతురు శుక్రవార శుద్ధ వేళ శుభము గోరుతూ, బహువిధముల నైవేద్యము ఆరగింతురు మనసు నిలిపి అమ్మని అలంకరింతురు, బహువిధముల నైవేద్యము ఆరగింతురు మనసు నిలిపి అమ్మని అలంకరింతురు, చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి పట్టుదారములు చేతికి కట్టుకుందురు, నియమముతో శ్రావణ నోము నోతురు శుక్రవార శుద్ధ వేళ శుభము గోరుతూ, హారతిచ్చి కేలువాచి అంజలిత్తురు పునఃపూజ ఆచరించి పొంగిపోదురు, హారతిచ్చి కేలువాచి అంజలిత్తురు పునఃపూజ ఆచరించి పొంగిపోదురు, నియమముతో పసుపు కుంకుమలిచ్చి నియమముతో పసుపు కుంకుమలిచ్చి పాడి పంటలు ఒసగి భాగ్యమునిచ్చే, నియమముతో శ్రావణ నోము నోతురు శుక్రవార శుద్ధ వేళ శుభము గోరుతూ, నీవు కొలువు తీరి ఉన్న వెలుగు పండుగ ఆ వెలుగులో దగదగ మెరిసెను అమ్మా, నీవు కొలువు తీరి ఉన్న వెలుగు పండుగ ఆ వెలుగులో దగదగ మెరిసెను అమ్మా, వరలక్ష్మి నీ వ్రతమును ఆచరించగా వరలక్ష్మి నీ వ్రతమును ఆచరించగా వనితలంత సౌభాగ్యవంతులవ్వగా, నియమముతో శ్రావణ నోము నోతురు శుక్రవార శుద్ధ వేళ శుభము గోరుతూ, నియమముతో శ్రావణ నోము నోతురు శుక్రవార శుద్ధ వేళ శుభము గోరుతూ.